గత కొన్నేళ్లుగా మానవులను భయపెడుతున్న ప్రాణాంతక వ్యాధిని నయం చేసి వైద్య చరిత్రలో మరో అద్భుతాన్ని సృష్టించారు వైద్య బృందం. తొలిసారి ఒక మహిళకు ఎయిడ్స్ పూర్తిగా నయమైంది. మూలకణ మార్పిడి చికిత్సతో ఓ మహిళ సంపూర్ణంగా ఎయిడ్స్ కారక హెచ్ఐవి వైరస్ నుంచి విముక్తి పొందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో మానవ చరిత్రలో ఎయిడ్స్ సంపూర్ణంగా నయమైన మూడో పేషెంట్గా తొలి మహిళ పేషెంట్గా ఆమె చరిత్ర సృష్టించింది. గతంలో బెర్లిన్ పేషెంట్గా పిలిచే టిమోతీ రే బ్రౌన్ అనే అతనికి 12 ఏళ్ల పాటు హెచ్ఐవి రెమిషన్ పొందాడు. అనంతరం లండన్ పేషెంట్ అనే ఆడమ్ కాసిల్జో అనే వ్యక్తి 30 నెలల నుంచి హెచ్ఐవి రెమిషన్లో ఉన్నాడు. వీరి తర్వాత ప్రస్తుత మహిళా పేషెంట్ హెచ్ఐవి రెమిషన్ లేదా ఎయిడ్స్ నుంచి పూర్తిగా ఉపశమనం పొందింది. ఈ కేసు వివరాలను పరిశోధకులు యుఎస్లో ఫిబ్రవరి 15న జరిగిన సిఆర్ఓఐ సదస్సులో వెల్లడించారు. స్టెమ్ సెల్ మార్పిడి అనంతరం ఆమె 14 నెలలుగా యాంటీవైరల్ థెరపీ తీసుకోవడం లేదని, అయినా ఆమెలో హెచ్ఐవి వైరస్ కనిపించలేదని వివరించారు.